రైట్ రైట్ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడతారు. కేఎస్ ప్రసాద్ గారు, ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండూ జరగాలి సార్. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పి అందరూ చెప్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బు కంటే మన పరిశ్రమల ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. కానీ రెండు బ్యాలెన్స్ అవ్వకపోతే మరి చెప్తున్నారు కదా చాలామంది శ్రీలంక లేకపోతే ఇంకో దేశమో అవుతుంది అని చెప్పేసి. సో బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం? ముందుగా నైట్ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఎవరెవరో శ్రీలంక అయిపోయింది, దుబాయ్ అయిపోయింది అంటే వాళ్ళతో మాట్లాడండి సార్, లేకపోతే వాళ్ళని పిలిస్తే మేము చర్చించగలుగుతాం. రఫీగా జాయిన్ అవుతారు. నాకు తెలిసి మా రవికిరణ్ గారు కానీ రాజీవ్ గారు కానీ సీని గారు కానీ ఎప్పుడు నాకు తెలిసి ఇది శ్రీలంక అయిపోయింది మా దేశం అని మాత్రం ఎప్పుడు అనరు. ఎందుకంటే కొంచెం సెన్సిబుల్ డిబేట్స్ ఉంటాయి, సెన్సిబుల్ పీపుల్ సెన్సిబుల్ లైన్స్లో మాట్లాడతారని నేను ఒక అపోహలో ఉంటాను. ఇక్కడ ఇందాక రవికిరణ్ గారు కోట్ చేస్తూ, అలాగే రాజీవ్ గారు కోట్ చేస్తూ కొన్ని మంచి విషయాలు అయితే బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ప్లేస్ ఎందుకు వస్తుందంటే, పారిశ్రామిక రంగం ఏదైనా అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుందంటే మా విధి విధానాలు ఇవి అని చెప్పేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తారు అన్న దాంట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అంటే అది నిజంగా ఎస్, మనం ఒక సుగమమైన మార్గాన్ని తెరలేపాం, దాని నుంచి ఇండస్ట్రియలైజేషన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగవచ్చు. ఇందాక చెప్పినట్టు కోస్టల్ ఏరియా ఎలా ఉంది, మనకి సీ కోస్ట్ ఎంత మనం షేర్ చేసుకుంటున్నాం, అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఎక్స్పోర్ట్ చేయడానికి వెసులుబాట్లు ఉన్న పోర్ట్లు ఎన్ని ఉన్నాయి, దాన్ని సంబంధిత రోడ్డు మార్గాలు ఏ విధంగా వెసులుబాట్లు ఉన్నాయన్న దాంట్లో ఎస్ ఖచ్చితంగా కొన్ని జోన్స్ క్రియేట్ చేశారు. గతంలో మాకు తెలిసి ఒక ఎస్టీపీ ఎస్సీజెడ్ కింద ఉండేది, దాన్ని ఇవన్నీ సింక్రనైజ్ చేసి ఇప్పుడు ఎస్సీజెడ్ కిందే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేసి వాటిల్లో ఉత్పాదకతను పెంచడానికి చేస్తున్న ప్రభుత్వ పరమైన వెసులుబాట్లు అన్నింటిలోనూ ఇవాళ రవికిరణ్ గారు చాలా బంగారం లాంటి మాట చెప్పారు. 2015 నుంచి 2020 దగ్గరలాగా ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నది అండర్లైన్ చేసుకోండి. అందుకనే వెనకబడిన జిల్లాలని మీరు ఏం చెప్పినా సరే ప్రాణాలకు తెగించి ఆ గండికోట మీదుగా కియా మోటార్స్కి వాటర్స్ ఇచ్చిన నేపథ్యాలు ఇవన్నీ చూసుకుంటానండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు 5% కాదని 10.4% పైచిలుక 20 లక్షల కోట్లలో ఒప్పందాల్లో గ్రౌండ్ అయిన ఉన్నాయి. అంటే ఒక దగ్గర 2 లక్షల పైన, 2 లక్షల, ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ కియా మోటార్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఒక 40,000 కోట్ల ప్రాజెక్ట్ అది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నప్పుడు ఇందాక రైటర్స్ రాసిన దాంట్లోది చాలా సర్కాస్టిక్గా చెప్పారు, కానీ అనుబంధ సంస్థలన్నీ తరలిపోతున్నాయి కియా మోటార్స్ దాంట్లో, అది రాయిటర్స్ రాసింది. కియా మోటార్స్ తరలిపోతుంది అన్నది ఊహించుకుని మాట్లాడుతుంది, రాయిటర్స్ చెప్పింది ఏంటంటే ఎస్ ఆన్సిలరీ యూనిట్స్ అన్నీ తరలిపోతున్నాయి. ఎందుకు తరలిపోతున్నాయి? మనకి మహానుభావుడు జీవీఎల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలే చాలామంది విన్నారు, విని మోసపోయిన దాంట్లో మళ్ళీ నేను నొక్కి ఒక్క నేను చెప్తున్నా ఏంటి తెలుసా, మొదటిది ప్రత్యేక హోదా కాదు బాబు అని చెప్పి మనందరినీ చిన్నపిల్లలు చేసి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చారు. ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్న దాంట్లో వచ్చిన అడ్వాంటేజ్ రూపంలో మనకి 2014-19 గత ప్రభుత్వంలో గ్రౌండ్ అయిన కంపెనీలు ఎన్ని అని చూసుకున్నాం. అలాగే ఇందాక చాలా అవహేళనకరంగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని తీసుకుంటూ ఒక సిఏఏ సమ్మిట్లు కానీ దావోస్ లాట్ సమ్మిట్లకు కానీ సంబంధిత ముఖ్యమంత్రులు, దేశ ఆర్థిక మంత్రులు, దేశ ఇండస్ట్రియల్ మినిస్టర్స్ దేనికి వెళ్తారంటే అక్కడ ఏ విధమైన వెసులుబాట్లు రాష్ట్రంలో భౌగోళికంగా ఉన్న స్థితిగతులకు ప్రభావితం చేస్తూ ఏ అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కంట్రిబ్యూట్ చేయగలవు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మనకొచ్చే వెసులుబాట్లే ఎంఓయూ అగ్రిమెంట్లు, గ్రౌండ్ అవుతున్న కంపెనీలు, మనకున్న సహజ వనరుల్ని బెస్ట్ యూటిలైజేషన్ చేయడానికి ఏ రాష్ట్రం ముందుకెళ్ళి ఆ విధంగా ఇస్తుందో. ఇప్పుడు దానికి సిమెంట్ కంపెనీ ఉంటుంది, లేదంటే లిక్కర్ కంపెనీ ఉంటుంది. సిమెంట్ కంపెనీకి కావాల్సింది ఏంటి, వాటర్ ఫెసిలిటీ కావాలి. ఆ నెక్స్ట్ దానికి కావాల్సిన ఆ ముడి సరుకులు సంబంధిత ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతాయి అన్న దాంట్లో ప్రామాణికాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇందాక ఎవరు చెప్తో తరలింపబడ్డానికి రవికిరణ్ గారు అనుకుంటా కంపెనీలు ఎందుకు తరలింపబడవు సార్? మీకు తెలుసో తెలీదు అరవిందో లాంటి సంస్థలు, నెక్స్ట్ హెట్రో డ్రగ్స్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో యూనిట్ 2 అని స్టార్ట్ చేస్తాయి. అలాగే హెట్రో సంబంధించిన డ్రగ్స్ పరిశ్రమ కానీ, అలాగే అరవిందోకి సంబంధించిన డ్రగ్స్ పరిశ్రమ కానీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో సంతరించుకున్నాయి మన అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ హెరిటేజ్ లాంటివి యూనిట్స్ అన్నవి ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయో రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఆ సిమెంట్ కంపెనీలు అన్ని తరలడానికి మనకి మీరు చెప్పినట్టు ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ అని క్రియేట్ చేసినప్పుడు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నది లేనప్పుడు ఇక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి ఎలా తరలిపోయాయి అన్న దాని మీద
బీజేపీకి వాళ్ళు కనుక మాట్లాడగలిగితే మా అందరి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక సమాధానం ఉంటుంది. ఎందుకంటే మాకున్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనే ఏకైక సంజీవనిని కూడా తీసేసి మా సోమ మమ్మల్ని చంపమన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పాటి ఇండస్ట్రీస్ కూడా ఎందుకు వస్తున్నాయంటే, ఇందాక ఆ విషయం కూడా మీరు బాగా చెప్పారు. ఎప్పుడైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న క్యాబినెట్ మీటింగ్ తీసుకున్న డెసిషన్స్కి, అదే కదా మనకి హైకోర్టు ఇచ్చిన తీర్పు రిట్ ఆఫ్ మాండమస్ అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మకమైన ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలతో చేస్తున్న భాగస్వామ్య ఒప్పందాల్లో లేకపోతే ఒప్పందాల్లోనూ ఏవైతే ప్రభుత్వ పరంగా ఇస్తామో చేస్తామో అన్నదానికి శిలాశాసనాలుగా ఇవాళ గార్సియం దగ్గర నుంచి ఇలాంటి కంపెనీలు ఏటీసీ ఇలాంటివి కూడా మన ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అవుతున్నాయంటే, ఓకే కాంగ్రెస్ హాయిల్లో చేసుకున్న ఒప్పందాల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో రావచ్చు, లేదా తెలుగుదేశం గవర్నమెంట్లో తీసుకున్న సిఐ సమ్మిట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ గ్రౌండ్ అవ్వచ్చు. ఇక్కడ నేను చేశాను మీరు చేశాను అనే దానికన్నా ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాంతీయ పార్టీలు తపన పడుతూ సాధించిన అభివృద్ధి కింద దీన్ని పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ఇంత వివక్షకు గురి చేస్తున్నా సరే మీరు దేశం విధానంలో దేశంలో ఉన్న పారిశ్రామిక విధానం ఈ విధంగా ఉండొచ్చు, ప్రతి ఇండస్ట్రీని గుజరాత్కి తరలించిపోయేలాగా లేకపోతే మా కడుపు కొట్టి ఇక్కడి నుంచి చెన్నైకి తరలిపోవడానికి వెసులుబాట్లు ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కింద అభివర్ణించుకుంటున్నా సరే మా ముఖ్యమంత్రులు, నేను గర్వంగా చెప్పగలను మా ముఖ్యమంత్రులు ఇవాళ చేస్తున్న దాంట్లో కలిగిన గాటి కలో గింజో మాకు పోసి మా కోసం ఇండస్ట్రియలైజేషన్ తపన పడుతున్న ఈ ముఖ్యమంత్రుల కోసం అయితే గర్వంగానే చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంత తీవ్ర పరిస్థితుల్లో కూడా కరెంటుకి అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో కూడా కరెంటు మీద ఇస్తున్న వెసులుబాట్లు కూడా గమనించగలిగితే ఇలాంటి ఏటీసీ కంపెనీలు లాంటివి ఖచ్చితంగా గ్రౌండ్ అవుతాయని చెప్పొచ్చు. అందుకనే సిఐ ఒప్పందాల్లో 20 లక్షలు అయ్యాయా 30 లక్షలు అయ్యాయి అంటే ఆ రోజుకి అది అవహేళన కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో, అందుకనే విజన్ 2020 అన్నప్పుడు అవహేళన చేసిన వాళ్ళందరికీ నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ కనబడుతూనే ఉంది. అలాగే విజన్ 2050 అన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత జరిగే డెవలప్మెంట్కి నేను లేకపోవచ్చు, నా పిల్లలు లేకపోవచ్చు, కానీ మీకున్న పిల్లలు వాళ్ళ యొక్క మనవులు ఖచ్చితంగా నాటి విజన్ యొక్క ప్రాస్పరిటీ అని చెప్పుకుంటారు. ఏదో ఒక ఒకటి జపాన్ నుంచి వచ్చిన వాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారు లాంటి గొప్ప మనిషి అంత మాట అన్నారు, ఏదో తీసుకొచ్చిన దాన్ని డైరెక్టర్ని కలవమని. సరే మనకి ఒక డైరెక్టర్ రూపంలో కనబడొచ్చు కానీ ఒక ఆర్కిటెక్ట్ని దీంట్లో ఎందుకు చూడకూడదు? అంటే ఓ సినిమావాడికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్కిటెక్టులతో సింక్ అయ్యి ఆ పని చేయాలి కదా, ఎందుకంటే మేస్త్రులు జపాన్ నుంచి రారు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళతో సింక్ చేసుకుని ఇక్కడికి భావజాలానికి అనుగుణంగా చేయాలి అంటే ఏం చేయాలన్న దాంట్లో ఎవరైనా ఒక కన్సల్టెంట్ని తీసుకోవచ్చు, మీకు అనుగుణంగా అది సినిమా డైరెక్టర్ రాజమౌళి అని చెప్పొచ్చు, లేదంటే అలాగే బోయపాటి గారు అని పేర్లు చెప్పొచ్చు, బాగానే ఉంటాయి అవహేళనకి వాట్సాప్లో ట్రోల్ చేసుకోవడానికి. కానీ వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడిన విధానాన్ని ఒక్కసారి కనుక నిశ్చితంగా గమనించగలిగితే ఏ ముఖ్యమంత్రికైనా ఒక దార్శనికత, ఒక తృప్తి, ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే 5 ఇయర్స్ జస్టిఫికేషన్ పీరియడ్లో ఉపాధి ఎంత కల్పించగలిగాను, ఎంతమందికి నేను ఇండస్ట్రియలైజేషన్స్ త్రూగా ప్రైవేట్కి ఇవాళ ఉన్న దాంట్లో ఇవాళ ఆర్బీఐలో ఎగ్జామ్లు రాసేసి బీఎస్ఆర్బీలు రాసి ఎవరికి బ్యాంకు ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాలు రావట్లేదు సార్, ప్రైవేటైజేషన్లోనే ఎంతమందికి ఉపాధి కల్పించగలిగామనే ప్రాస్పెక్ట్లోనే ముఖ్యమంత్రులు డ్రైవ్ అవుతున్నారు. సో గతంలో తీసుకున్న ఒప్పందానికి, భాగస్వామ్య ఒప్పందాలకి కళ్ళ ముందు నేను వేసిన విత్తనం నాటిన మొక్క కళ్ళ ముందు అది మానవకుండా కింద పడిపోతున్నప్పుడు పడే తపనే ఎవరైనా అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్న భాష. ఇవాళ మీ వరకు వచ్చారు కల్లా మీరు మాట్లాడుతుంది ఏంటంటే ఎస్ ఇవి గ్రాసియం కానీ ఇవాళ ఏటీసీ కానీ గత ఒప్పందాలకి మీరే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పందం కాదు కదా. ఇప్పుడు ఒక మాటకి చెప్తా, మీరు వెళ్ళారు అదానీ డేటా సెంటర్ తరలిపోతుంది అన్నారు, ఇవాళ రిలయన్స్ ఎలక్ట్రానిక్ జోన్ ఒకటి ఉంది అది కూడా తరలిపోయింది అంటారు, కానీ కింద మీద పడి అదానీ డేటా సెంటర్ మళ్ళీ గ్రౌండ్ చేయడానికి పడుతున్న తపనకి ఇవాళ గ్రౌండ్ అయింది అనుకోండి. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే పరిశ్రమలు రావడానికి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నారు అనే దానిలో యాజమాన్యాలు పరిశ్రమల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి అనే దానిలో వాస్తవం ఎంత? మనం కంపేర్ చేసుకుంటే ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, తెలంగాణలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ఏపీలో జరగలేదు. ఎందుకు? దాని కారణం ఏంటి? రెండు విషయాలండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మహనీయుడు, ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి, ఆయన డిజైన్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీ చూడండి, ఇండస్ట్రియల్ పాలసీలో ఈ రాష్ట్రం తీసుకుంటున్న వెసులుబాట్లలో ఖచ్చితంగా స్వర్గధామమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి, బట్ దాని ఎగ్జిక్యూషన్కి తర్వాత ఆయన దుబాయ్ వెళ్ళిన పర్యటనలో గ్రౌండ్ అయిన కంపెనీలు ఇవన్నీ ఎలా ఉంటాయంటారండి, వాస్తవానికి ఇవాళ స్థితిగతుల్లో మనం ప్రభావితం చేయడం కళ్ళ ముందు కనబడవు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కాక నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చే టైంకి దుబాయ్ ఒప్పందాలు కనుక గ్రౌండ్ అయ్యాయి అనుకోండి, ఇదే రాజీవ్ గారు చెప్తారు చూసారా అన్నట్టు మా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆ రోజు వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ గ్రౌండ్ అవుతున్న కంపెనీ అని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆపాదించుకోవడం కాదండి. ఇవాళ మన రాష్ట్రంలో గ్రౌండ్ అవుతున్న కంపెనీలకి మన దేశ ప్రధాని గారు కానీ లేదా దేశ కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి ఇస్తున్న వెసులుబాట్లు ఏంటి అని మాట్లాడమన్నాం. ఆ వెసులుబాట్లలో మనకి కళ్ళ ముందు కనబడుతున్న ఈ కంపెనీలు తరలిపోవడానికి వెసులుబాట్లు ఇవ్వని కారణంగా అదే ప్రత్యేక హోదానండి, లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ అనండి, స్పెషల్ పర్పస్ వెహికల్ అన్న దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేవి లేని కారణంగా
గత 9 కట్టుబడి ఉన్న కంపెనీలు మాత్రమే గ్రౌండ్ అవడానికి ముందుకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేని రెండో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్న దాంట్లో లేని దాంట్లో ఇవాళ తరలిపోతున్న కంపెనీలకి ఈ ప్రభుత్వం